జోగులాంబ గద్వాల్ జిల్లాలో నకిలీ పత్తి విత్తనాలు కలకలం సృష్టించాయి. దరూన్ మండలం జూంపల్లి గ్రామం శివారులో ఓ పొలంలో 14 క్వింటాల నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్స్ టీం సభ్యులు వెంకటేశ్వర్లు, నజీర్, స్వాములు ఆకస్మికంగా దాడి చేశారు. నర్సింహులు అనే రైతు పొలంలో ఈ విత్తనాలు బయటపడ్డాయి. మర్లమేడు గ్రామానికి చెందిన సీడ్ ఆర్గనైజర్ అయ్యన్న వెంకటరాజుకు చెందినవని పొలం యజమాని పోలీసులకు తెలిపాడు. ఆ దిశగా పోలీసులు విచారణ సాగిస్తున్నారు. నిందితుడు పరాయిలో ఉన్నట్లు పోలీసులు తెలుపుతున్నారు. స్వాధీనం చేసుకున్న విత్తనాలను వ్యవసాయ శాఖ అధికారులకు అప్పగించినట్లు తెలుస్తోంది. ఎట్లా ఆడతాం ఎన్ని మొత్తం ఎన్ని సంచులు సంచులు అన్ని సీలు ఉంటాయి. ఒక ఆర్గనైజర్ పెట్టింది ఇక్కడ పంట స్థలంగా, ఆయన వద్దంటే కూడా పెట్టిండు ఇక్కడ. ఆయన వచ్చిన చెప్పేదంటే మూడు రొట్టెల నర్సింహ యొక్క వ్యవసాయ పొలం ఇది. ఆయన ఇది కాకుండా తీసుకొచ్చి అయ్యన్న గారి రాజన్న వచ్చి రాత్రి రాత్రి గంట లోపల చెప్పి ఇంటికి పోయి చెప్పాడు. ఇట్లా దేశంలో 19 సంవత్సరాలు పెట్టినాను. పత్తి విత్తనాలు సార్, నకిలీ పత్తి విత్తనాలు. ఈ ఫెయిల్ అయినట్టు విత్తనాలు తెచ్చి స్టాక్ చేసి ఒక 3 రోజుల కిందట స్టాక్ చేసిపోయి పెద్ద మనిషికి ఇంటిమేషన్ చెప్పి ఊరికాడ మీకు వ్యవసాయ పొలంలో మేము పెట్టొచ్చినాము, ఇట్లా రైచూర్ తీసుకుపోతాం కొండూరు అని తర్వాత పోలీసులు దడిచానండి మాకు అని చెప్పేసి ఆయన చెప్పేసి వద్దు మాకు కూడా వద్దు తీసుకుపో అని చెప్పేసి ఆ పెద్ద మనిషి కూడా చెప్పినట్ట ఒక 2 రోజులు చూసిండు తీసుకోపోలేదు. ఉదయం మా నజర్కు ఇంటిమేషన్ ఇచ్చేసాడు మా టాస్క్ ఫోర్స్ సభ్యునికి. అవి ఎన్ని క్వింటాలు దాదాపుగా 12-14 క్వింటాలు అవుతాయి సార్. ఈ 19 ప్యాకెట్లు ఉన్నాయి, ఒక్కొక్క ప్యాకెట్లో 70 కేజీలు కొన్ని తక్కువ ఉన్నాయి. అందాజా మేము ఏంటంటే 14 క్వింటాల వరకు కావచ్చు. దాని చేను పొలం పిల్లలు వెళ్ళి వచ్చి మాకు ఇంటిమేషన్ ఇస్తే మేము వచ్చి దాడి చేస్తే వయస్కంగా ఉన్నాయి. మాతో పాటు ఒక ఎస్బీ జమీందారు కూడా ఉన్నాడు, అందరం వచ్చి ట్రాన్స్లేషన్.